కార్తీక మాసం మొదటి సోమవారం కావటంతో భక్తులతో కిటకిటలాడుతున్న చోళుల కాలంలో నిర్మితమైన అనంతపురం జిల్లా కంబదూరు గ్రామంలోని శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయం. శివుడికి విష్ణుమూర్తి ప్రీతికరమైన కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన మాసం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా పురాతన మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించే కార్తీక మాసం పూజల్లో భాగంగా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రోజు శివ మహాదేవునికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. దీపం పరబ్రహ్మ స్వరూపం అని కార్తీక మాసంలో ఈ ఆలయానికి వచ్చి దీపం వెలిగించి కోరికలు కోరుకుంటే సఫలం అవుతాయనే నమ్మకంతో మహిళలు కంబదూరు శివ మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కంబదూరు గ్రామం నందు వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అత్యంత పురాతనమైన దేవస్థానంగా పిలువబడుతున్నది. ఈ మల్లేశ్వర శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస పూజలు నిర్వహించబడుతున్నవి. శివ మహాదేవునికి కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనది. అందువలన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఉదయం స్వామివారికి ఏకవార రుద్రాభిషేకము, ప్రతి సోమవారం ఏకాదశవార మహాన్యాస రుద్రాభిషేకము, మరియు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం కార్తీక పురాణ పఠనము, దీపారాధన, ప్రసాద తీర్థ ప్రసాద వినియోగాలు నిర్వహించబడుతున్నది. ఈ దేవస్థానమునకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా సుదూర ప్రాంతాల నుండి శ్రీ మల్లేశ్వర స్వామి దేవుని దర్శించుకున్నట్టు తండోపు